ముందుగా 1/2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, అది ఒక బాటిల్ తీసుకోండి. తర్వాత ఒక పాత క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే వాడని కర్చీఫ్ తీసుకున్నాను, ఇది వాడడం లేదు, నేను తొడవడానికి మాత్రమే యూస్ చేస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళినా పర్వాలేదు. లేదు ఇలా మాకు రావట్లేదు అంటే ఒక పెన్సిల్ తీసుకొని ఆ పెన్సిల్ చుట్టూ ఇలా క్లాత్ని రోల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. నాకు వచ్చిన ఐడియాని డైరెక్ట్గా మీకు అలా చూపించేయకుండా నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇలాంటి వీడియోలు మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోల్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు పెన్సిల్ని బయటికి తీసేద్దాం. దీనిని బాటిల్లోకి ఇన్సర్ట్ చేద్దాం. బాటిల్ క్యాప్ తీసేసి అందులోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేద్దాం. ఇలా స్లోగా పుష్ చేస్తే వెళ్ళిపోతుంది లోపలికి. ఇంకా అప్పటికీ కూడా వెళ్ళకపోతే పెన్సిల్తో సైడ్ నుంచి అలా తోస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా. ఇలా టైట్గానే ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ క్లాత్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా టైట్గానే మనం పెట్టుకోవాలి. నా వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా నా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. నేను చేసిన వీడియోలన్నీ వృధాగా పోకూడదండి, మరికొంతమందికి సజెస్ట్ అయితేనే కదా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఒక మగ్గుతో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కరెంటు బోర్డుని క్లీన్ చేయడం మొదలు పెడదాం. ఈ కరెంటు బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు మరొకరి హెల్ప్ తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు నేను పిండుతున్నాను కదా, ఇలా పిండడానికి మరొకరి హెల్ప్ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు అదే తడి చేతితో బాటిల్ పట్టుకొని చేయొద్దు. నేనైతే వీడియో కోసం చేయి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్తో పట్టుకుంటున్నాం కాబట్టి మనకి షాక్ కొడుతుందనే భయం అస్సలు భయపడవలసిన అవసరమే లేదు, చక్కగా హ్యాపీగా తుడిచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సులభంగా క్లీన్ అయిపోతుందో. మరొకసారి సర్ఫ్లో పెడదాం, ఇంకొకసారి తుడుద్దాం. ఆల్రెడీ క్లీన్ అయిపోయింది, మరొకసారి బోర్డు స్విచ్లు క్లీన్ అయిపోయినాయి. కానీ స్విచ్కి మధ్యలో ఉన్న గ్యాప్ బ్లాక్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే పెన్సిల్ ఉంది కదా మనం ఆల్రెడీ వాడాము, ఆ పెన్సిల్ చక్కగా క్లాత్కి ఇలా పెట్టి ఆ స్విచ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని నీట్గా తుడిచేయచ్చు. పెన్సిలే అని కాదండి, మన ఇంట్లో స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, అవి అయినా సరే పెట్టి ఇలా తుడిచేయచ్చు నీట్గా. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని నీళ్లలో జాడించి అప్పుడు మళ్ళీ తుడిస్తే మనకి శుభ్రం అయిపోతుంది. ఇలా జాడించేటప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకోమని చెప్పాను కదండి. మీరు పిండి అదే చేతితో బోర్డు తుడవద్దు. నేనంటే వీడియో కోసం మళ్ళీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పొడి క్లాత్తో నేను చేస్తున్నాను. ప్లాస్టిక్ బాటిల్తో మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి అసలు బోర్డ్ని టచ్ చేయం కాబట్టి షాక్ కొట్టే ఛాన్సెస్ అస్సలు లేవండి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా శుభ్రం చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత వైట్గా అయిపోయిందో, తొడకముందు ఎలా ఉంది, తుడిచిన తర్వాత ఎలా ఉంది, మీకే తేడా కనిపిస్తుంది. అంతా తుడిచేసిన తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో పెట్టి మరొక బోర్డ్ని శుభ్రం చేయడం మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా శుభ్రం చేస్తున్నప్పుడు ఎంత మురికిగా కనిపిస్తుందో. సర్ఫ్లో ముంచి ఆ క్లాత్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో జాడించి తుడిస్తే అసలు మురికి ఏ మాత్రం ఉండదు, తళతళలాడుతూ ఆ బోర్డు మెరిసిపోతూ ఉంటుంది. కనీసం ఇలా ఒక నెలకి ఒకసారైనా మీరు చేసుకుంటే సరిపోతుంది. స్విచ్చెస్ మధ్యలో మురికి ఉండిపోతుంది కదండి, స్క్రూ డ్రైవర్ అయినా పర్వాలేదు, పెన్సిల్ అయినా పర్వాలేదు, దానితో చక్కగా శుభ్రం చేసేసుకోవచ్చు. మీరు ముట్టుకునే ఛాన్స్ ఉండదు, షాక్ కొడుతుంది అనే భయం కూడా మీకు అవసరం లేదు. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చక్కగా ఆదరిస్తున్నారండి. ఈ వీడియోను కూడా మీరు చూసి వదిలేయకుండా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నా సొంత ఐడియాలని నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.